రామ్ తిరిగి స్వాగతం రేవంత్ రెడ్డి తానా సభలపై తెలుగు మీడియాలో చర్చలే చర్చలే నాకు అనిపించింది నేను ప్రత్యక్షంగా అటెండ్ వాడిని మూడు రోజులు అక్కడ ఉన్నవాడిని సో నాకు తెలిసిన విషయం ఆయన మీటింగులు విన్నవాడిని రేవంత్ రెడ్డిది కూడా విన్నాను తానా సభల్లో కాబట్టి దాని గురించి నా వంతు వివరణ ప్రజలకు ఇవ్వటం అనేది బాధ్యతగా భావించి నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే తొమ్మిదవ తేదీ మూడవ రోజు జూలై ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు జరిగినాయి ఫిలడెల్ఫియాలో మూడవ రోజు రేవంత్ రెడ్డి తానా సభల్లో పాల్గొన్నాడు మొదటిది రెండు ఇవి రెండుగా ఉన్నాయి ఒకటిగా కాదు ఒకటేందంటే రూమ్లో అంటే ఒకటి మెయిన్ హాల్ పెద్ద ఒక పదివేలు పట్టేటువంటి మెయిన్ హాలు ఈ రూములు వందల్లో పట్టేటువంటి రూముల్లో కూడా డిఫరెంట్ టాపిక్స్ మీద నడుస్తూ ఉంటాయి ఇవి తొమ్మిదో తారీఖు రెండు గంటల తర్వాత పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ తెలంగాణ అనే అంశం అది ఈంది రేవంత్ రెడ్డి ఏంటంటే రెండున్నర రెండు ముప్పై మూడు మధ్యలో రెండున్నర రెండు ముప్పై వచ్చినట్టున్నాడు రూమ్ నంబర్ టూ నాట్ వన్ సి అది కూడా చెప్తున్నారు రూమ్ కూడా ఎందుకంటే అక్కడ నేను అటెండ్ అయ్యాను నేను ఫోటో కూడా తీశాను కాబట్టి అక్కడ ఆయన దీన్ని ముందుగా ఆయన ప్రసంగించాడు బ్రీఫ్గా ఆయన చెప్పాడు ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు చెప్పిన దాంట్లో కొన్ని మంచి పాయింట్స్ ఉంటాయి సహజంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు దాంట్లో మనకు ఏం లేదు ఒక మాట నాకు నచ్చింది ఏంటంటే మీరందరూ నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు రేవంత్ రెడ్డి అభిమానులుగా చప్పట్లు కొట్టచ్చు రేవంత్ రెడ్డి వేరు కాంగ్రెస్ వేరు కాదని చెప్పుకున్నాడు చాలా అది మంచి పాయింట్ అది చెప్పింది ఉపన్యాసం అయినంత వరకు ఏం ప్రాబ్లం లేదండి ఉపన్యాసం అయిపోయిన తర్వాత ప్రశ్నలు వేశారు నిజం చెప్పాలంటే ఎక్కువ మంది ఆయన అభిమానులాగా నాకు అనిపించారు అక్కడ ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నా చప్పట్లు కొడుతున్నారు వచ్చిన వాళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ తెలుగు వాళ్ళే కదా వాళ్ళు అమెరికా వాళ్ళు కాదు కదా లోకల్స్ కాదు కదా అమెరికన్ తెలుగు పీపుల్ కాబట్టి రేవంత్ రెడ్డి అభిమానులు ఎందుకంటే ఇవి డిఫరెంట్ రూమ్స్లో జరిగే వందల్లో ఉంటాయి రెండు మూడు మూడు వందలు పడతారేమో అక్కడ ఈ సమావేశంలో వచ్చే వాళ్ళు జనరల్గా ఆయన్ని అభిమానించే వాళ్ళే వస్తారు కదా సో కాబట్టి చప్పట్లు అవి మాత్రం బ్రహ్మాండంగా మోగినాయి దాని వరకు ఇది లేదు ప్రశ్నలు వేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆయన అభిమానులే కరెక్ట్గా చెప్పాలంటే ప్రశ్నలు వేసిన వాళ్ళు కూడా అయితే ప్రశ్నలు ఏమిటి మూడు మూడు ప్రధానంగా వివాదాంశాలు మూడిట్లో రెండే మీడియాలో ఫోకస్ అవుతుంది మూడోది ఫోకస్ కావట్లా నేను ఇది ముందుగా రెండో దాని గురించి చెప్తాను రెండోది ఏంటి మెయిన్ హాల్లో జరిగింది సన్మానం అది రాత్రి జరిగింది అది ఇదేమో మధ్యాహ్నం జరిగింది రెండున్నర రెండు ఉప్పావుకి దాంట్లో వివాదం ఏమి లేదు ఆయనకి సన్మానం చేశారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడాడు రాత్రి పెద్ద హాల్లో మెయిన్ హాల్లో జరిగింది ఇదేమో పొలిటికల్ వేదిక పొలిటికల్ టాపిక్ మార్నింగ్ ఆంధ్రాని గురించి ఈవినింగ్ తెలంగాణ గురించి మాట్లాడిన దాంట్లో రేవంత్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలో మాట్లాడారు ఏం ప్రశ్నలు వేశారు దీనికి దీని వేసి చూసుకున్నప్పుడు నేను సీరియల్ ఆర్డర్లో చెప్పట్లేదు అంత గుర్తు కూడా లేదు ఎందుకనంటే సీరియల్ ఆర్డర్ కరెక్ట్గా ఆ ప్రశ్న మూడు అంశాల గురించి ఏం మాట్లాడాడో నేను చెప్తా అందరూ ఏంటంటే సీతక్క సీతక్కని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వాస్తవానికి ఆయన సీతక్కని గురించి మాట్లాడింది అది కాన్సిక్వెన్షియల్ అంతకుముందు ఒక టాపిక్ జరిగింది ఇంకొక ప్రశ్న జరిగింది ఏంటి ఆ ప్రశ్న ఆ దాన్ని అందరూ మర్చిపోయారు అది నేను అనుకుంది ఏంటంటే అది వివాదాస్పదం అవుతుందని చెప్పి నేను భావించాను ఎందుకంటే నాకు అనిపించింది అది వివాదాస్పదంగా ఉంది ఎందుకంటే అది చెప్తాను అది చెప్పి తర్వాత సీతక్క చెప్తాను ఏంటంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఒక ప్రశ్న వేశారు ఒక ఆవిడ ఒక అమ్మాయిలాగా ఉంది ఒక మహిళ మొత్తం మీద ఏంటంటే రే రేవంత్ రెడ్డి అన్న నేను సీఎంగా చూడాలని ఉంది ఎప్పుడు చూస్తాను సీఎంగా ఎప్పుడు మిమ్మల్ని సీఎంగా చూస్తానని క్వశ్చన్ వేసింది దానికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్పాడంటే ఎక్కడికో చరిత్రలోకి వెళ్ళాడు చరిత్రలోకి వెళ్ళి అలా కాదు కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేస్తుంది నేను పిసిసి అధ్యక్షుని ఎట్లయ్యాను అధిష్టానం రెండు మూడు సర్వేలు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి నా ఉద్దేశం కాంగ్రెస్ సభ్యుల్లో చేసి దాన్ని నేను దాంట్లో ఎక్కువ పాపులర్గా నేను ఉన్నాను అంటే ప్రజాభిప్రాయంలో నాకు ఓ మద్దతు ఎక్కువ మంది ఉంది కాబట్టి నన్ను పిసిసి అధ్యక్షుడు చేశారనేటువంటిది పరోక్షంగా ఎలా చెప్పాడంటే సీఎం పోస్ట్ కూడా అలానే అధిష్టానం అధిష్టానం చేతిలో ఉందని చెప్తూనే కాబట్టి పాపులర్ ఎవరైతే వాళ్ళు సీఎం అయ్యే అవకాశం ఉంది అనేటువంటి భావన వచ్చే పద్ధతిలో మాట్లాడాడు ఎగ్జాక్ట్ వర్డ్స్ అంటే నేను వీడియో కూడా చూడలేదండి నేను మా నేను విన్నది కాబట్టి నేను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను కాబట్టి నాకు గుర్తుంది నేను చెప్తున్నా అయితే ఇక్కడ నేను ఇక్కడ నా వివరణ ఇస్తాను పాపులర్ సీఎం అవ్వటం ఏంటండి ఎక్కడ ఉంది అది కాంగ్రెస్ కల్చరే కాదు కాంగ్రెస్లో నేను ఒకటే ఉదాహరణ చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో రాజస్థాన్లో కాంగ్రెస్ గెలిచింది పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలట్ యంగ్ యంగ్స్టర్ రావ రేవంత్ రెడ్డి లాగా ఆ రోజు నిజంగా ఆయనే కదిలించాడు జనాలను అప్పటికి వసుంధర రాజే ముఖ్యమంత్రి ఆయన ఈయన జనాలను కదిలించేసి ఆయన బ్రహ్మాండంగా జనాల్లో ఉత్తేజం తీసుకొచ్చాడు సచిన్ పైలట్ మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా అశోక్ గెహ్లట్ అయ్యాడు ఇద్దరు బీసీలే ఆ విధంగా కనీసం వేరే సామాజిక వర్గం అనుకో వేరే వేరే సామాజిక వర్గాలైనా ఇద్దరు బీసీలే అయినా సచిన్ పైలట్ కాల అశోక్ గెహ్లట్ అయ్యాడు కాబట్టి అసలు ఆ వాదన రేవంత్ రెడ్డి చేస్తాడని నేను అనుకోలేదు విశేషం ఏంటంటే అది మీడియా దృష్టి పళ్ళ అది వివాదం కాల వాస్తవానికి అది వివాదం కావాలి ఎందుకంటే కాంగ్రెస్ మిగతా నాయకులు ఎవరు ఒప్పుకుంటారు అంటే ఇదేంటి పాపులర్ అయితే మీకు పీసీసీ అధ్యక్షుడు ఇచ్చారంటే ఒప్పుకుంటారా రేపొద్దున సీఎం మీరు పాపులర్ కాబట్టి ఇస్తారు నేరే అవుతారని అంటారని అనేటువంటి నాయకులు అందులో కాంగ్రెస్ కల్చర్ ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా అది వివాదం కాల దానికి కాన్సిక్వెన్షియల్ ప్రశ్న కొట్టేశారండి ఇది రెండో ప్రశ్న ఇది వేసిన ప్రశ్న ఏంటి మీరు కాంగ్రెస్లో బడుగు ఎస్సీలు ఎస్టీలు అసలు తెలంగాణ ఉద్యమాన్ని కృషి చేశారు వాళ్ళకి మీరు ఎంపవర్మెంట్ ఇస్తారా మీ పక్కన ఉన్న సీతక్క డిసి ఏమన్నా డిప్యూటీ సీఎం ఇస్తారా ఒకవేళ సీఎం కాకపోతే సీఎం అని అనలేదు డిప్యూటీ సీఎం అని అనుకుంటుంది అంటే దానికి ఇందాక చెప్పింది నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే కాంగ్రెస్ లో బడుగు బలహీన వర్గాల్ని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ అది ఆయన చెప్పుకొచ్చాడు సహజం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చెప్పుకొచ్చిన ఉదాహరణలు అశోక్ గెహ్లట్ బీసీ ఛత్తీస్గఢ్ బాగేల్ బీసీ తర్వాత సిద్ధరామయ్య ఇప్పుడు మొన్న కర్ణాటక అయిన ఈయన బీసీ అక్కడ దాకా ఎందుకు మాకు ఇవాళ అధ్యక్షుడే మల్లికార్జున్ ఖర్గే దళిత్ సో కాబట్టి బడుగు బలహీన వర్గాల్ని ఎప్పుడు కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది కాబట్టి సీతక్క డి అప్పటికి అయిపోయింది లేకపోతే సీతక్క డిప్యూటీ సీఎం ఏంటి ఏ కావచ్చు అని అన్నాడు కానీ సరదాగా మాట్లాడాడు తప్పితే అది లేస్తా మాట్లాడాడు సరదాగా నవ్వుతానే మాట్లాడాడు ఆయన కూడా అంతేగాని ఆయనేమి ఆయన దీన్ని అడ్డకేట్ చేయాలి నేను ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే ఇప్పుడు ద కేసీఆర్ మాట్లాడాడు కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తాడని స్పెషల్గా చెప్పాడు ఆయన మీటింగుల్లో చెప్పాడు ఆయన నేను దళితుని సీఎం చేస్తానని అట్లా రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడలే చాలా సరదాగా వచ్చి ఆ ప్రశ్న వేసినప్పుడు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్లో అధికారం ఉంటుంది ఏం ఎవరు చెప్పగలవు డిప్యూటీ సీఎం అంటే సీఎంఏ అవుతారేమో ఇక్కడ పక్కన సీతక్కుంది కదా ఆవిడ కూడా కావచ్చేమో అనేటువంటి లైటర్ వేల్లో చాలా సరదాగా మాట్లాడాడు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మాట్లాడినట్టుగా ఆయనేమి ఆవిడ తెలుగుదేశం కాబట్టి ఆవిడ్ని ఫోకస్ చేయాలని చెప్పి మాట్లాడాడే నాకైతే అనిపించింది నేనే రేవంత్ రెడ్డి సపోర్ట్ అనుకో దయచేసి మీరు ఒక ఇష్యూని ఇష్యూగా చూడాలి నేను అంతే ఎందుకంటే ఆయన బెంగళూరులో రెడ్డి సామాజిక వర్గం మీటింగ్కి వెళ్ళి రెడ్లు పాలకల సహజ పాలకులు పాలించే అర్హత రెడ్లకే ఉందని విమర్శించినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించిన వాడిని నేను వీడియో చేశాను అది తప్పు రేవంత్ రెడ్డి చేసిందని చెప్పి నాకేం కాబట్టి రేవంత్ రెడ్డిని పోడాల్సినటువంటి అవసరం లేదు అటువంటి ఇదే లేదు కానీ ఉన్నదాన్ని మాట్లాడుకోవాలి ఆయన మాట్లాడని మాటల్ని సీరియస్గా ఏదైనా తీసుకుంటే నేను మొదట చెప్పిందే సీరియస్ ఏంటంటే పాపులారిటీని బట్టి పిసిసి ప్రెసిడెంట్ అవుతారు పాపులారిటీని బట్టి సీఎం అవుతాడు అనేది కాంగ్రెస్ కల్చర్ కానే కాదు ఫస్ట్ తెలుసుకోవాలి సరే చివరిగా ఇంకొక అంశం దీని గురించి నేను ఇంకొంచెం వివరంగా చెప్తాను విద్యుత్ అంశం ఇది ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఏం చెప్పుకొచ్చారు విద్యుత్ కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టాడు ఆయన ఇరవై నాలుగు గంటల విద్యుత్ వ్యతిరేకం అంతవరకు కరెక్ట్ వ్యతిరేకమైన కాకపోయినా ఆయన దాన్ని సమర్థించలేదు కాబట్టి వ్యతిరేకించినట్టే చెప్పాలి ఎనిమిది గంటలు చాలా అన్నాడు కాబట్టి ఉచిత విద్యుత్ వద్దని చెప్పి చెప్తున్నాడని చెప్పాడు ఎక్కడ చెప్పాడండి నేనున్నాను ప్రత్యక్ష సాక్షిని రేవంత్ రెడ్డి ఎక్కడ ఉచిత విద్యుత్ వద్దనేది మాత్రం చెప్పలేదు దాని గురించి ఆయన అందరూ ఇవాళ టీవీలో కూడా చూశారు మీరు అది మూడు గంటలు సరిపోతుంది చన్న చిన్న సన్నకారు అయితే తొంభై శాతం పైగా ఉన్నారు కాకపోతే ఎనిమిది గంటలు అంటూనే ఎనిమిది గంటల వరకు నాణ్యమైన విద్యుత్ ఇస్తే సరిపోతుంది అనేది మాట్లాడాడు అది వివాదాస్పద అంశం నేను ఒప్పుకుంటారు ఎందుకంటే ఎనిమిది గంటలు సరిపోతుందా లేకపోతే ఇరవై నాలుగు గంటలు నిజంగా నాణ్యమైన విద్యుత్తు ఇస్తానంటే ఈయనందుకు అపోజ్ చేయాలి ఇది అది నేను ప్రేక్షకులు వదిలిపెడతాను అది చర్చనీయాంశం దాని వరకు అతని అన్నది మాత్రం నిజం అది అది చూశాను వీడియోల్లో కానీ ఉచిత విద్యుత్తుని గురించి ఎక్కడ ఒక కామెంట్ చేయలేదు లేని కామెంట్ ఆయనకు ఆపాదించడం కేటీఆర్ అనేది అది ఒక అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి ఇట్లా దాన్ని నిజేసి మాట్లాడటం అనేది మాత్రం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు అయితే రేవంత్ రెడ్డి చెప్పింది ఒకటి మాత్రం అక్షరాల కరెక్ట్ ఏంటంటే అది డిస్కమ్స్ని డిస్కమ్స్ నాశనం చేసి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం దానికి ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు కదా ఆయన అరవై వేల కో కోట్ల అప్పులు ఉన్నాయి అది కొంత అటు ఇటుగా ఉన్నాయి ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత పెరిగినాయి ఈయన తీసుకున్న ముందుకు ఈయన వచ్చిన తర్వాత బాగా పెరిగినాయి పెరిగిన దాంట్లో ఎవ్వరూ దానికి డౌట్ పడాల్సిన పని లేదు ఈయన డిస్కమ్స్ను చంపేశాడనే దాంట్లో నాకైతే సెకండ్ థాట్ లేదు డిస్కమ్స్ ఏంటండి వచ్చిన తర్వాత జనరేషన్ మాత్రం ఎంత పెరిగిందండి ఇవాళ మనకు ఉన్నటువంటి విద్యుత్ డిమాండ్ ఎందుకు బయటకుంటున్నావు జనరేషన్ పెంచాల్సిన స్థాయిలో పెంచలేదు అసలు పెరగకుండా ఉండదు కదా పది సంవత్సరాలు పెరుగు కాకపోతే నువ్వు పెంచాల్సిన స్థాయిలో ఇది కూడా పెరగలేదు విద్యుత్ జనరేషన్ కూడా ఇది కూడా నేను ఆ లెక్కల్లోకి వెళ్ళాలంటే చాలా ఉన్నాయి కాబట్టి అది రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను డిస్కమ్స్ జన్కోస్ విషయంలో మాత్రం వెనకబడి ఉంది అయితే నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు నేను అబద్ధాలు ఆడుతున్నారని అంటారు ఆ లెక్కొస్తే ఎందుకంటే కేటీఆర్ చెప్పింది అబద్ధం ఆయన ఉచిత విద్యుత్ వద్దనేది ఎక్కడా అటువంటి అర్థంలో మాట్లాడలేదు ఎనిమిది గంటలు సరిపోతుంది నాణ్యమైన విద్యుత్తు ఇస్తే అని అంటున్నాడు నాణ్యమైన విద్యుత్ ఎలా వస్తుందండి ఇద్దరు అబద్ధం చెప్తున్నారు ఇద్దరు ఎందుకు అబద్ధం చెప్తున్నారంటే ఈ రెండు పార్టీలు విద్యుత్ సంస్కరణలు తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలు అది కాంగ్రెస్ అయినా కేసీఆర్ అయినా అసెంబ్లీలో సరే మాట్లాడారు కేసీఆర్ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వాళ్ళు చెప్పేది ఎక్కడో చిన్న పాయింట్ పట్టుకుని దాన్ని హైలైట్ చేస్తారు నాణ్యమైన విద్యుత్ కావాలి అంటే ఏం చేయాలండి నాణ్యమైన విద్యుత్ అయినా చౌక విద్యుత్ అయినా యూనిఫామ్ రేట్ అయినా వినియోగంలో జవాబుదారితనమైనా పోటీ మార్కెట్ లాంటి సమస్య పోటీ మార్కెట్ అయినా స్వతంత్ర రెగ్యులేటరీ వ్యవస్థ బలోపేతమైన జరగాలి అంటే సంస్కరణలు రావాలి నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్తే ఎంతో ఉందా ఈ సబ్జెక్ట్కి ఒక వీడియో కాదు రెండు వీడియోలు చేయొచ్చు అంత సబ్జెక్ట్ ఉంది సో కాబట్టి నేను చెప్పింది ఏంటంటే సంస్కరణలు లేకుండా విద్యుత్ రంగం బాగుపడదు ఎందుకంటే ఒకనాడు మరి అట్లా వచ్చినాయి కదా ఈ సంస్కరణలు కూడా ఇది డిస్కమ్ జెన్కో ట్రాన్స్కో ఒకనాడు అవి కూడా లేవు కదా సరే అంతవరకు ఒప్పుకున్నాం సంస్కరణల్లో పబ్లిక్ రంగంతో పాటు ప్రైవేట్ రంగం పోటీ పడ్డే సంస్కరణలు తీసుకురావటం వలన కూడా ఉపయోగపడింది నా దృష్టిలో అయితే మాత్రం కాబట్టి మీరు ఏ విధంగా దీన్ని మీరు దీని దీని సంస్కరణలు ఉదాహరణ చెప్తానండి ఇవాళ కేసీఆర్ విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నారంటే కారణం ఏంటండి కారణం ఏంటో ఒకసారి ఆలోచించండి అసలు ఇవాళ ఒకనాడు ఉండేదా ఇంటిగ్రేటెడ్ పవర్ గ్రిడ్ ఉందా విత్ సింగిల్ సింగిల్ ఫ్రీక్వెన్సీ లేదు అసలు అసలు ఇంటిగ్రేటెడ్ పవర్ గ్రిడ్ లేదు దేశం మొత్తానికి సర్ప్లస్ ఉన్న చోటు నుంచి మార్చాలన్నా వేగంగా మారాలన్నా ట్రాన్స్మిషన్ లైన్లు స్ట్రాంగ్గా ఉండాలి ట్రాన్స్మిషన్స్కి ఎంత ఖర్చు పెట్టారు ఎంత ఎంత వేశారు రెండు లక్షల సర్క్యూట్ కిలోమీటర్స్ పెంచారు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి ఇవాళ దేశం దేశం రెండు ఒకనాడు పవర్ డెఫిషియట్ ఉండేది ఇవాళ పవర్ సప్ సర్ప్లస్ స్టేట్ అయిందంటే సంస్కరణలు వల్ల జన్కోలు విపరీతంగా ప్రైవేట్ రంగంలో రావటం వల్ల దాకా ఎందుకండి డిస్కంబుల్ స్ట్రెంతనింగ్ కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం చేయూత ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకి రెండు లక్షల కోట్ల రూపాయలు ఎందుకు మాట్లాడటండి ఇవన్నీ అంటే ఆటోమేటిక్గా విద్యుత్తు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయా నిజంగా తగలబెట్టేసినాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అందులోకి తెలంగాణ ప్రభుత్వం ఒకటే చాలా అధమ స్థానంలో ఉంది డిస్కమ్స్ విషయంలో బాగా అధమ స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ముందుంది తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే అప్పులే ఇవ్వవు మీరు అసలు సిస్టం సిస్టమ్ లేదు ఒక పాడు లేదు వాళ్ళు కేంద్రం చెప్పిన అమలు చేస్తే ఇంకా అద్భుతంగా ఉండేదండి ప్రజలకు ఎంతో బ్రహ్మాండంగా వచ్చేది విద్యుత్తు సో కాబట్టి మీరు ఇవన్నీ మరుగున పడేసేసి కరెక్టే కేసీఆర్ డిస్కమ్ని నాశనం చేశాడు ఒప్పుకుంటా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డిస్కంలను నాశనం చేస్తుంది అనేది నాకు నిశ్చిత అభిప్రాయం ఉంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సంస్కరణలకు సంస్కరణలు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు చేయలేరండి ఇవాళ కర్ణాటకలో ఏం జరిగిందండి ఐదు గ్యారంటీలు ఇచ్చారు ఐదు గ్యారెంటీల పరిస్థితి అంటే మనం అందరం చూస్తున్నాం సో కాబట్టి ఇవాళ ఏ రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ అధికారంలో ఉందో విద్యుత్ సంస్కరణలో బాగా వెనకబడి ఉంది ఈ కాంగ్రెస్ రాష్ట్రాలు సో కాబట్టి ఎలా మీరు ఇక్కడ మీరు నాణ్యమైన విద్యుత్ ఇస్తారో చెప్పాలి నాకు రేవంత్ రెడ్డి సో కాబట్టి ఈ రెండు జరగవు సంస్కరణలకు ఓకే చెప్పినప్పుడే విద్యుత్ రంగం బాగుపడుతుంది కాబట్టి కేసీఆర్ అబద్ధం ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి అబద్ధం ఆడుతున్నాడు విద్యుత్ సంస్కరణలు కావాలి అనేది ఇది మన డిమాండ్గా మన ప్రజల్లో వచ్చినప్పుడే జరిగినాయి జరగలేదు అంటలేదు గత మోడీ వచ్చిన తర్వాత డెఫినెట్ గా దీనికి అదవరకుటితో పోల్చుకున్నప్పుడు ఏ విధంగా విద్యుత్ రంగంలో బ్రహ్మాండమైన సంస్కరణలు జరిగినాయో నేను ముందే వీడియోలు చేశాను ఇంకా జరుగుండే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తుంటే కొన్ని బిల్లులను ఉతిరా చేసుకున్నారు మళ్ళా పెడుతున్నారు అట్ని కాబట్టి విద్యుత్ రంగంలో సంస్కరణలతోనే విద్యుత్ రంగం అనేది అభివృద్ధి అవుతుంది సంస్కరణలతోనే చౌకగా విద్యుత్ దొరుకుతుంది సంస్కరణలతోనే నాణ్యమైన విద్యుత్ దొరుకుతుంది ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం కానీ మొత్తం మీద ఏంటంటే రేవంత్ రెడ్డి తానా సభలో మాట్లాడింది కొన్ని అంశాలు వివాదాంశాలు వివాహాలున్నా అనిపిస్తుంది ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి